జర్నలిస్ట్ ఉద్యమ నేతగా ఉంటూ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన క్రాంతికరణపై వైఎస్ శర్మల వ్యాఖ్యలను తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ ఖండించారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. రాజకీయంగా ఒక అవకాశం వచ్చినప్పుడు ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఇవాళ ఆందోళన శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి క్రాంతి కిరణ్ పైన వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినారని నేను అభిప్రాయపడతా ఉన్నా. వాటిని నేను ఖండిస్తా ఉన్నా. రాష్ట్రంలో జర్నలిస్టులకు సంక్షేమం అందిన, జర్నలిస్టుల ఇళ్ల సమస్య పరిష్కారమైన, లేదు జర్నలిస్టులకు ఏదైనా ఆపద వచ్చినా కూడా నిలబడేటటువంటి సంఘంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉన్నది. ఆ సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరించి వాళ్ళ ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పటికీ కూడా తన భాగస్వామ్యాన్ని పూర్తిగా అందిస్తూ వస్తున్న క్రాంతి కిరణ్ పైన ఇవాళ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల గారు మాట్లాడిన తీరు చాలా బాధ కలిగించింది. రాజకీయంగా మీరేమైనా మాట్లాడుకోవచ్చు, లేదు రాజకీయ పార్టీగా మీ దగ్గర ఏదైనా అక్కడ ఒక ప్రజాప్రతినిధిగా కానివ్వండి, ఎమ్మెల్యేగా కానివ్వండి, అధికారంతో కానివ్వండి, ఏదైనా అక్రమాలు జరిగాయనుకుంటే, లేదు అవినీతి జరిగిందనుకుంటే వాటిని నిరూపించడం కోసం మీరు ప్రయత్నం చేయవచ్చు. మీరు రాజకీయపరమైనటువంటి ఆరోపణలు వేరే రకంగా చేసి దాన్ని నిరూపించదగినవి చేసి ఉంటే బాగుండేదని నేను భావిస్తా ఉన్నా. కానీ జర్నలిస్టులకు సంబంధించిన అంశాన్ని మీరు ప్రస్తావించినారు కాబట్టి ఒక జర్నలిస్ట్ యూనియన్ బాధ్యుడిగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణలో జర్నలిస్టులకు సంబంధించినటువంటి సంక్షేమం విషయంలో కానివ్వండి, ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం విషయంలో కానీ క్రాంతి కిరణ్ చాలా కీలకమైనటువంటి భాగస్వామ్యాన్ని అందించినారు. ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నారు. మీరు నిధి గురించి కూడా ప్రస్తావించినారు. ఎవరో మీకు రాసిచ్చిన స్క్రిప్టును చదివి వచ్చినట్టున్నారు. పూర్తిగా మీకు అవగాహన లేనట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. అయినప్పటికీ ఇవాళ ఆ నిధికి సంబంధించి కానివ్వండి, సంక్షేమ విషయంలో కానివ్వండి, ప్రభుత్వం నుంచి మీడియా అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ గారి ద్వారా ఇవాళ జర్నలిస్టులకు సంక్షేమం సంబంధించి జరుగుతున్న పనుల్లో కూడా క్రాంతి కిరణ్ భాగస్వామ్యం ఉన్నదనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మాకేదైనా ఆపద వచ్చినా లేదంటే జర్నలిస్ట్ సమూహం ఏదైనా ఇబ్బందులు ఉందన్నా కూడా ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే పనిచేసిన, ప్రభుత్వం నుంచి పరిష్కార మార్గం చూపించిన క్రాంతి కిరణ్ భాగస్వామ్యం అందులో ఉన్నదనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి యావత్ జర్నలిస్ట్ లోకానికి కూడా తెలుసు. మీరు రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు మీకు ఎవరైతే స్క్రిప్ట్ రాసిస్తున్నారో, లేదంటే మీకు ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తే మీకు కాసేపు చప్పట్లు కొడతారని అనుకుంటున్నారో, మిగతా చోట్ల మిగతా సందర్భాల్లో మీరు అట్లా మాట్లాడితే మాకేం ఇబ్బంది లేదు. కానీ ఒక జర్నలిస్ట్ నాయకుడు ఎదిగి వచ్చి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాకూడదా? ఒకవేళ జర్నలిస్ట్ సమూహం నుంచి ఎదిగి వచ్చిన వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని అనుకోకూడదా? అందులో ఒక దళిత బిడ్డ ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఒక అభివృద్ధికి సంబంధించిన పనులు చేస్తున్నప్పుడు మీరు తేలిగ్గా విమర్శించవచ్చు, లేదు కించపరచవచ్చు అని అనుకుంటున్నారా? మీకు ఏదైనా రాజకీయపరమైన లబ్ధి చేకూరాలనుకుంటే కనుక వేరే చోట వేరే రకంగా మీరు ప్రయత్నం చేయండి, కానీ ఇతం చేయండి. కానీ ఇది ఒక దళిత బిడ్డ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట, మరీ ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజం అంతా కూడా కలిసి నడిచిన ఉద్యమంలో జర్నలిస్టులకు సంబంధించి సమూహాన్ని తీసుకొచ్చి అల్లంనారాయణ గారితో పాటు కుడిభుజంగా నిలబడి మా అందరితో పాటు కలిసి నడిచి ఒక స్పృహ కలిగి ఉండి, సోయి కలిగి ఉండి, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని చెప్పగలిగి ఉండి, పేద ప్రజల పక్షాన నిలబడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి పట్ల మీరు ఇట్లా మాట్లాడడం అయితే మేము చాలా ఇది బాధ కలిగిస్తూ ఉన్నది, అభ్యంతరకరంగా ఉన్నది. దయచేసి ఇప్పటికైనా మీరు మరో చోట మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడమని ఈ సందర్భంగా నేను సూచన చేస్తూ ఉన్నా. క్రాంతి కిరణ్కి జర్నలిస్టులకు సంబంధించిన అంశాల మీద ఎవరైనా గతం మళ్ళీ భవిష్యత్తులో మాట్లాడినా కూడా కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. రాజకీయ ఆరోపణలు మీ ఇష్టం, రాజకీయపరమైనటువంటి మాటలు మీ ఇష్టం, కానీ జర్నలిస్టులకు సంబంధించిన అంశాలను జోడించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.